Hi, welcome back to my channel. ఈ రోజు మనం మంచి స్మూతీని తయారు చేసుకుందాం. ఇది టేస్ట్ తో పాటు మన ఆరోగ్యాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. అయితే ప్రతిరోజు తినే ఇడ్లీ వడ దోశ ప్లేస్ లో మంచి ప్రోటీన్ అలాగే రిచ్ ఫైబర్ ఉన్న ఈ స్మూతీని ట్రై చేయండి. ఇప్పటి నుంచైనా ఇలా మనం బ్రేక్ఫాస్ట్ ప్లేస్ లో ఒక గ్లాస్ ట్రై చేస్తే మధ్యాహ్నం వరకు ఆకలి కూడా వేయదు. స్కిన్ గ్లోగా మన హార్ట్ హెల్దీగా ఉండడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాంటి ఈ స్మూతీని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఓట్స్ ని తీసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఓట్స్ లో ప్రోటీన్, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం, ఫోలేట్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని మనం పక్కకు తీసేసుకుందాం. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన బాదం ఒక గుప్పిడి వేసుకోవాలి. ఇవి 15 నుంచి 18 వరకు ఉంటాయి. ఇలా నానబెట్టిన బాదం అనేది తీసుకోవడం వల్ల అద్భుతమైన పోషక విలువలు మనకి అందుతాయి. అలాగే బాదం మనకి బరువు తగ్గించడం, రక్తపోటుని అదుపులో ఉంచడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇందులో కొంచెం వాటర్ పోసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న ఓట్స్ ను కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో మనం ఒక అరటిపండుని యాడ్ చేసుకుందాం. ఇలా అరటిపండు మనం యాడ్ చేసుకోవడం వల్ల అరటిపండు జీర్ణ వ్యవస్థను కాపాడడంలో చాలా బాగా సహాయపడుతుంది. అలాగే అరటిపండులో వచ్చేసరికి సి విటమిన్ అధికంగా ఉంటుంది. అరటిపండు అలసటను దూరం చేయడంలో బాగా సహాయపడుతుంది. అలాగే ఒక స్పూన్ వరకు అవిసె గింజల్ని యాడ్ చేసుకోవాలి. అవిసె గింజలు తినడం వల్ల శక్తి అనేది బాగా అందుతుంది. రోజంతా యాక్టివ్గా ఉండగలుగుతాం. అలాగే అధిక బరువు నుంచి కూడా ఇది చాలా బాగా కాపాడుతుంది. ఇందులో మనం కొంచెం సినమం కూడా యాడ్ చేసుకోవాలి. సినమం అంటే దాల్చిన చెక్క. కాల్షియం, ఐరన్ తదితర పోషకాలు సినమంలో ఎక్కువగా ఉంటాయి. సినమం మనకి షుగర్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ విధంగా వీటన్నిటిని యాడ్ చేసుకొని ఇందులో 200 ml వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మనం ఫైన్ గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక గ్లాస్ లో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో కొంచెం తేనెని యాడ్ చేసుకుందాం. దీనిపైన కొంచెం ఓట్స్, అలాగే ఇది వచ్చేసరికి సినమం పౌడర్, అలాగే కొన్ని చియా సీడ్స్. ఇలా యాడ్ చేసుకొని హెల్దీ బ్రేక్ఫాస్ట్ రోజు తీసుకున్నట్లయితే మనకి హెల్త్తో పాటు చాలా యాక్టివ్గా కూడా ఉంటాము. అలాగే తేనె వచ్చేసరికి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే చియా సీడ్స్ అనేవి కొంచెం తీసుకోవడం వల్ల అవి కడుపులోకి వెళ్ళిన తర్వాత మనకి ఆకలి అనేది వేయకుండా చేస్తాయి. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో కూడా ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. మనం తేనె తీసుకోవడం వల్ల మెటబాలిజం పెంచడంతో పాటు కొవ్వును కూడా కరిగించడంలో హెల్ప్ చేస్తుంది. ఈ విధంగా ఒక గ్లాస్ రోజు ట్రై చేయండి. టిఫిన్కి బదులు హెల్త్తో పాటు మనం కూడా చాలా యాక్టివ్గా ఉంటాము. నేను ఈ విధంగా లాస్ట్ 1 మంత్ నుంచి ట్రై చేస్తున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, అక్కడ ఒక బెల్ ఉంటుంది కదా, దాన్ని టంగని కొట్టడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.